హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఇండియా సైబర్ లాస్ అండ్ సెక్యూరిటీస్ విషయంలో చాలా గట్టిగా ఆలోచిస్తోంది సో మొత్తానికి సైబర్ అండ్ ఐటీ లాస్ ఎలా ఉండాలి దేశాన్ని విచ్ఛిన్నకరం చేసే స్టేట్మెంట్స్ కానీ పోస్టులు కానీ వీడియోస్ కానీ అటువంటి సిద్ధాంతాలు కానీ ప్రచారం జరగకుండా భారతదేశాన్ని ముక్కలు చేయకుండా లేదా భారతదేశంలో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్వీచ్ని దుర్వినియోగపరచుకోకుండా ఉండే విధంగా రకరకాల పద్ధతుల్లో సైబర్ అండ్ ఐటీ లాస్ని క్రియేట్ చేయడం జరిగింది భారత్ అయితే ఇక్కడెక్కడో భారత్లో ఇది చేస్తే అక్కడ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో మాత్రం దీనికి సంబంధించిన పెదవి విరుపు వినపడింది అయితే యు యుఎన్హెచ్ఆర్సికి సంబంధించిన పెద్దలు ప్రతినిధులు ఎవరైనా ఒకవేళ పెదవి విరిస్తే ఏమిటి ప్రాబ్లం నీకు అని భారత్ అడగచ్చు కానీ అక్కడికి సంబంధించిన స్పెషల్ రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది అయితే భారత్ ఊరుకుంటుందా చెప్పండి సో అసహనం వ్యక్తపరిచింది అనర్హులైనప్పుడు ప్పటికీ కూడా కేవలం స్పెషల్ రిపోర్టర్స్ అంటే వాళ్ళు లోపల ఏం మీటింగ్ జరిగిందనేది బయట మీడియాకు చెప్పేవాళ్ళు మాత్రమే అలాంటిది వాళ్ళు అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఇంకొకసారి ఎవరు అలాంటి మాట ఎత్తకుండా వాళ్లకు గట్టి జవాబు ఇచ్చింది భారత్ సో భారత్ తరఫున మాటలు చెప్పడం జరిగింది ఏమిటి అంటే భారత్ ఒక స్వతంత్ర దేశం భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం మరోవైపు అక్కడ ఒక స్వతంత్ర చట్టం ఉంది జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది ఇదంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని గౌరవిస్తూ ఉంటుంది రాజ్యాంగం ఉంది ఇవన్నిటి నేపథ్యంలో ఎలాంటి లాస్ క్రియేట్ చేయాలి దేశానికి సంబంధించిన విచ్ఛిన్న రక శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కట్టడి చేయాలి అది సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంటే కూడా దాన్ని ఎలా నియంత్రించాలి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టే మేము సైబర్ అండ్ ఐటీ లాస్ని సెట్ చేశాము ఇప్పటి వరకు ఉన్న పూర్తి స్వతంత్రతను మేము చట్టబద్ధం చేశాము అంతే తప్ప మాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితో చెప్పించుకోవాల్సిన పని మాకు లేదు అంటూ గట్టి జవాబిస్తే దెబ్బకి స్పెషల్ రిపోర్టర్స్ కాదు కదా అక్కడున్న ప్రతినిధులందరూ కూడా ఈ విషయంపై మాట్లాడడానికి భయపడ్డారు అది జరిగిన విషయం ఈ మధ్య కాలంలో భారత అంతర్జాతీయ వేదికల్లో అద్భుతంగా మాటల ప్రయోగం చేసి అన్ని దేశాలకు సమాధానాలు ఇస్తూనే ఉంది మరి ఇది ఒక మంచి తరుణం అనే అంటారా మీరు ఏమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి